యువగలం దెబ్బకి ప్రశాంతమైన వాతావరణం మన నియోజకవర్గంలో వచ్చింది. బనగానపల్లిలో అడుగు పెట్టిన దగ్గర నుంచి చూస్తున్నా, ఎత్తిన పసుపు జెండా దించకుండా మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలా కాస్తున్న కార్యకర్తలందరికీ వందనం, పాదాభి వందనం. బాబు గారు మనగాడవుతే జగన్ శనిగాడు, బాబు గారు మంచి పాదం అవుతే జగన్ది దరిద్రపు పాదం, టీడీపీ హయాంలో నీళ్లుంటే ఈ వైకాపా హయాంలో కన్నీరే ఉంది. జియో వన్ తెచ్చాడు ఏవన్, చివరికి ఏడుపు మిగిలింది. నేను పాదయాత్ర ప్రారంభించినప్పుడు చెప్పిన, ఏవన్ జియో మడిచి ఎక్కడ పెడతావు పెట్టుకోపు, ఈ యువగలం ఆగదని. 104 రోజులు ఎండనగా వాననగా ఈ యువగలం ముందలకే సాగుతుంది. ఈ జగన్ యువగలం ఆపేదానికి అన్ని ప్రయత్నాలు చేశాడు. ఇప్పుడు చివరిగా సైకో సైన్యాన్ని పంపిస్తున్నాడు. వాళ్ళకి ఒకటే చెప్తున్నా, బ్రదర్ భయం మా బయటలోనే లేదు అన్న చెప్పినట్లు మా జోలికి వస్తే సినిమా సినిమా చూపిస్తాం. జగన్ గుంటనక్కగన ప్రమాదం. అసలు గుంటనక్కే జగన్ చూసి అమ్మా నాకన మోసగాడున్నాడా అని చెప్పే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. జగన్కి నిస్సిగ్గుగా పేదవాడని చెప్పుకుంటున్నాడు. ప్రజలందరూ ఆలోచించాల, లక్ష కోట్ల ప్రజాధనాన్ని దోచేసిన వాడు పేదవాడవుతాడా? లక్ష రూపాయలు విలువైన చెప్పులు వేసుకుని తిరిగేవాడు పేదవాడవుతాడా? 1000 రూపాయలు ఖరీదైన వాటర్ బాటిల్ తాగేవాడు పేదవాడవుతాడా? బెంగళూరు యలహంకలో 32 ఎకరాల్లో ఒక ప్యాలెస్, ఎడుపుల పాయలో ఒక ప్యాలెస్, హైదరాబాద్ లోటస్ పాండ్లో ఒక ప్యాలెస్, ఇంకా రేపో మాపో వైజాగ్ లో కూడా ఒక ప్యాలెస్ కడుతున్నాడు ఈ జగన్. అంటే 5 ప్యాలెస్లు ఉన్నవాడు పేదవాడవుతాడా అని ఒక్కసారి ఆలోచించాల. సొంత పేపర్, సొంత ఛానల్, సొంత సిమెంట్ ఫ్యాక్టరీ, ఏకంగా సొంత పవర్ ప్లాంట్లు ఉన్నవాడు పేదవాడవుతాడా అని ఒక్కసారి ప్రజలు ఆలోచించాల. అసలు ఏకంగా జగన్కి నేను ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నా, మీకున్న 100,000 కోట్ల ఆస్తిలో 90,000 కోట్లు ఆస్తి ప్రజలకి రాసి, లేదంటే ప్రభుత్వం రాసి, అప్పుడు మేమే ఒప్పుకుంటాం మీరు పేదవాడని ఈ సభాముఖంగా చెప్తున్నా. అసలు ఈరోజు మన అందరం ఒక్కసారి చూస్తే ఈ జగన్ 2024లో క్లాస్ వార్ జరుగుతుందని చెప్తున్నాడు. అసలు జరగబోయేది క్లాస్ వార్ కాదు, సైలెంట్ వార్, నిశ్శబ్ద యుద్ధం. దేశంలోనే ధనిక సీఎం జగన్ కి ప్రజల మధ్యన 2024లో నిశ్శబ్ద యుద్ధం జరగబోతుంది. దానికి ట్రైలర్ మొన్న గ్రాడ్యుయేట్ ఎన్నికల్లోనే ప్రజలు కొట్టారు. అసలు సినిమా ముందుంది. పేదరికం లేని రాష్ట్రమే తెలుగుదేశం పార్టీ లక్ష్యం. పేదవాళ్ళు శాశ్వతంగా పేదరికంలోనే ఉండాలనేది ఈ జగన్ లక్ష్యం. అసలు జగన్ ఎన్నికల ముందర చాలా హామీలు ఇచ్చారు, ఇప్పుడు దాని గురించి ఊసే లేదు. అందుకే ముద్దుగా ఆయనకు పేరు పెట్టిన ఏంటది, బిల్డప్ బాబాయ్ జగన్. ఈ బిల్డప్ బాబాయ్ జగన్ బిజినెస్ చాలా తక్కువ,
ఏమీ పేకలేడు, ఏమీ పొడవలేడు. ఎన్నికల ముందల 100 రూపాయల కన్నా ఎక్కువ ఖర్చయ్యే వ్యాధులన్నీ ఆరోగ్యశ్రీలో కవర్ చేస్తా అన్నాడు. ఇప్పుడు ఏకంగా ప్రైవేట్ హాస్పిటల్ కి 1200 కోట్ల రూపాయలు బాకీ పెట్టాడు ఈ బిల్డప్ బాబాయ్ జగన్. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చాడు ఈ బిల్డప్ బాబాయ్ జగన్. నిన్నగాక మనం చూసాం హాస్పిటల్ యజమాని చెప్పారు, ఇంకా మాకు ఈ ప్రభుత్వంతో వద్దురా బాబు, మాకు ఆరోగ్యశ్రీ మేము చేయలేమని ఈ రోజు చెప్పే పరిస్థితి. ఇలా ఆంధ్ర రాష్ట్రంలో వైద్యం అంతా ఇబ్బందిలో ఉంటే ఈ బిల్డప్ బాబాయ్ కొత్త కార్యక్రమం తీసుకొచ్చాడు, గడప గడపకి డాక్టర్ పంపిస్తాడంట. అరే ఆరోగ్యశ్రీతో చికిత్స ఇవ్వలేవు, ఏకంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లు లేరు, మందులు లేవు, ఈయన డాక్టర్ ఇంటికి పంపిస్తాడంట. ఇంకేం చెప్పాలా, ఏకంగా ఎన్నికల ముందల సెంట్ స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించి పేదవాళ్ళని ఆదుకుంటా అన్నాడు ఈ బిల్డప్ బాబాయ్ జగన్. ఇప్పుడు తిప్పి పేదవాళ్ళు ఇల్లు కట్టుకోవాలా, ఇల్లు కట్టుకోపోతే ఏకంగా భూమి తిరిగి మేము లాక్కుంటామని పేదవాళ్ళని బెదిరిస్తున్నాడు ఈ బిల్డప్ బాబాయ్ జగన్. ఈ కార్యక్రమం కోసం ఎస్సీ ఎస్టీ బీసీ రైతుల దగ్గర నుంచి వేలాది ఎకరాలు లాగేశాడు ఈ బిల్డప్ బాబాయ్ జగన్. పాపం ఆ రైతుల కోసం, ఆ రైతులకి ఇంకా 800 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టాడు ఈ బిల్డప్ బాబాయ్ జగన్. ఇంకా ప్రజాధనాన్ని లూటీ చేసే దాంట్లో ఈ బిల్డప్ బాబాయ్ జగన్ రూటే వేరు, స్కెచ్చే వేరు. అన్ని దేవాలయాల నుంచి మహాయాగం చేసేదానికి 7 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. పోనిలే ప్రజల కోసం చేస్తున్నాడేమో అనుకున్నా, పోనిలే ప్రజల బాగుండాలి, ఆంధ్ర రాష్ట్రానికి పరిశ్రమలు రావాలి, అందుకే చేస్తున్నాడేమో యాగం అనుకున్నా. కానీ టీవీలో చూస్తే ప్రత్యర్థులు ఇబ్బంది పడాలి, ఈ బిల్డప్ బాబాయ్ జగన్ కేసు నుంచి బయటపడాలని అక్కడ పురోహితులు యాగం చేస్తున్నారు. అసలు ఈ బిల్డప్ బాబాయ్ జగన్ చూస్తే నాకు చాలా పాపం అనిపిస్తుంది. సిబిఐలో ఇప్పుడు రా బిడ్డ రా అని పిలుస్తున్నారు. సిబిఐ వాళ్ళ దగ్గర నుంచి ఒక లవ్ లెటర్ వస్తే జగన్ పరిగెత్తుకుంటూ వెళ్ళి ప్రత్యేక విమానం ఎక్కి ఢిల్లీకి పరిగెడతాడు. సిబిఐ వాళ్ళు ఇంకొక లవ్ లెటర్ పంపిస్తే అవినాష్ రెడ్డి పారిపోతాడు. అరే సొంత బాబాయ్ని చంపే దాంట్లో ఉన్న ధైర్యం ఏమైందని ఈరోజు బిల్డప్ బాబాయ్ని సూటిగా అడుగుతున్నా. నిన్నగాక మొన్న పాపం బాబాయ్ గుండెపోటుతో చనిపోయాడంట, ఇప్పుడు తల్లికి గుండెపోటు వచ్చిందంట. నాకు నిజంగానే భయం వేస్తుంది, ఆ అవినాష్ రెడ్డి ఆ తల్లిని ఏం చేస్తాడ్రో బాబు అని. ఆ తల్లి జాగ్రత్తగా ఉండాలని నిజంగా నేనైతే ప్రార్థిస్తున్నా. గుండెపోటు అంటే గొడ్డల పోటు, అది ఈరోజు ఆ బిల్డప్ బాబాయ్ పరిస్థితి. ఎత్తగో అవినాష్ రెడ్డికి జైలుకి వెళ్తాం ఖాయం, ఈ బిల్డప్ బాబాయ్ జగన్ దంపతులు కూడా తొందరలో అవినాష్ ఈ బాబాయ్ హత్యలు జైలుకెంతం ఖాయం. ఈ బిల్డప్ బాబాయ్ జగన్ కి 2 బటన్లు ఉండేయండి. ఎన్ని? 2 బటన్లు. బల్ల పైన అందరి కంపెనీది ఒక బటన్ ఉంటుంది. అమ్మా ఫ్లెక్సీ వెనకాలన్న కుర్రోడు దిగమ్మా, పైన కరెంట్ తీగ ఉంది, కింద దిగమ్మా ప్లీజ్. ఈ బిల్డప్ బాబాయ్ 2 బటన్లు ఉంటాయి, పైన ఒక బటన్ కింద ఒక బటన్, పైన బ్లూ బటన్ కింద ఎర్ర బటన్. పైన బటన్ నొక్కితే అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది, కానీ కింద బటన్ నొక్కితే 100 రూపాయలు అకౌంట్ నుంచి ఇట్టొస్తుంది. కరెంటు ఛార్జీలు 8 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఏకంగా క్వార్టర్ బాటిల్ ధరలు కూడా పెంచి బాధుడే బాధుడు. ఇంటి పన్ను, చెత్త పన్ను, మరగదొడ్డు పన్ను,
రేపో మాపో ఇంట్లో కుక్కలుంటే ఆ కుక్కల పైన కూడా పన్నేసేదానికి సిద్ధంగా ఉంది ఈ ప్రభుత్వం. ఇక్కడున్న ప్రజలందరినీ ఒకటి కోరుతున్నాం, రేపో మాపో వాలంటీర్ వాస వస్తాడు, ఒక గొట్టం తీసుకొస్తాడు, ఊదమని ఊదద్దండి. పరుపాటున ఊదితే అమ్మా ఇంత గాలి పీల్చుతున్నారా అని గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ బిల్డప్ బాబాయ్. ఈ బిల్డప్ బాబాయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత బాగా కట్టింగ్లు చేస్తున్నాడు. దాదాపు 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేశాడు ఈ బిల్డప్ బాబాయ్. మనం గానీ ఒక్కసారి చూస్తే అన్న క్యాంటీన్ కట్, పండుగ కానుక కట్, పెళ్లి కానుక కట్, చంద్రన్న బీమా కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్, ఫీ రీఎంబర్స్మెంట్ కట్, 6 లక్షల పెన్షన్ కట్, రైతులకు ఇవ్వాల్సిన డ్రిప్ సబ్సిడీ కూడా కట్ చేశాడు ఈ బిల్డప్ బాబాయ్. అసలు భారతదేశంలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ బిల్డప్ బాబాయ్. ఎన్నికల ముందలా ఈ బిల్డప్ బాబాయ్ జగన్ యువత కూడా చాలా హామీలు ఇచ్చారు, ప్రత్యేకంగా 4 హామీలు ఇచ్చారు. మొదటి సంవత్సరంలో 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తా అన్నాడు. భర్తీ చేసినాడా? లేదు. ఈ బిల్డప్ బాబాయ్ జగన్ ఏకంగా మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు. 4 సంవత్సరాలైంది, ఏమైంది ఆ డిఎస్సి? గోవింద గోవింద. ప్రతి సంవత్సరం 6,500 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తున్నాడు, ఇప్పుడు దాని గురించి ఊసే లేదు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు. అసలు అది చూస్తే జాబ్లెస్ క్యాలెండర్ గా ఉంది. అందుకే ఇక్కడున్న నిరుద్యోగ యువతి యువకులకి మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే జాబ్ క్యాలెండర్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఒక పద్ధతి ప్రకారం డిఎస్సి ద్వారా 5 సంవత్సరాలు పోస్టులన్నీ కూడా భర్తీ చేస్తామని ఈ సభాముఖంగా యువతకి నేను హామీ ఇస్తున్నా. ఈ బిల్డప్ బాబాయ్ జగన్ మహిళల్ని కూడా మోసం చేశాడు. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు అమ్మ వడ్డీ ఇస్తా అన్నాడు, ఇప్పుడు దాని గురించి మాట్లాడు. 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తానన్నాడు, ఇప్పుడు ఏకంగా వాళ్ళని మోసం చేశాడు. ఎన్నికల ముందల ఊరూరు తిరిగి సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నాడు. కానీ ఆయన చేసింది ఏంటి? బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్, ఇవన్నీ తీసుకొచ్చి ఏకంగా కల్తీ మధ్యాహ్నే మన వీధుల్లో పారేదడి చేశాడు. ఈ బిల్డప్ బాబాయ్ జగన్ రైతులను కూడా వదలబెట్టిన కల్తీ ఇత్తనాలు, కల్తీ ఎరువులు, కల్తీ పురుగు మందులు ఇచ్చి ఆ భారతదేశంలోనే రైతుల ఆత్మహత్యలో ఆంధ్ర రాష్ట్రం 2వ స్థానంలో వచ్చే విధంగా చేశాడు. ఇప్పుడు ఏకంగా రాయలసీమ రైతులకి ఉరితాడిస్తున్నాడు. అదే మీ మోటార్లకి మీటర్లు. ఇక్కడున్న రైతులకి మీ లోకేష్ పిలిపిస్తున్నారు, వాళ్ళు ఇచ్చిన కాగితాలపైన సంతకం పెట్టద్దండి. వాళ్ళు వచ్చి మీటర్ బిగిస్తానని వస్తే ఆ మీటర్ ని పగలగొట్టండి, మీకు అండగా నిలబడుతుంది తెలుగుదేశం పార్టీ. ఈ బిల్డప్ బాబాయ్ జగన్ ఉద్యోగస్తులను కూడా వదిలిపెట్టలే. వారంలో సిపిఎస్ రద్దన్నాడు, 200 వారాలైంది, దాని గురించి ఊసే లేదు. పాపమ్మ పోలీస్ సోదరులు కూడా మోసం చేశాడు బిల్డప్ బాబాయ్ జగన్. పాపం వాళ్ళని చూస్తే జాలేస్తుంది. 4 సరెండర్లు, 8 టీఏడిఏలు, వాళ్ళు దాచుకున్న జీపీఎఫ్ కూడా వాడుకున్నాడు ఈ బిల్డప్ బాబాయ్ జగన్. అందుకే మా పోలీస్ సోదరులు కూడా చెప్తున్నా, వచ్చేది మన ప్రభుత్వమే, మీ బకాయిలు కూడా తీర్చేది మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారే.